వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా సినిమా రూలర్ బాలయ్య కెరియర్లో 105వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జయసింహ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ట్రైలర్ అభిమానులను ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ మరోసారి అవుట్ అండ్ అవుట్ మాస్ ఓరియంటెడ్ మూవీ రూలర్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్ వేదిక హీరోయిన్ గా నటించగా సీనియర్ హీరోయిన్ భూమిక ముఖ్య పాత్రలో నటించింది. అలాగే సహజ నటి జయసుధ, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ వివిధ గెటప్స్ లో అభిమానులను అలరించారని చెప్పుకోవాలి. అలాగే టోన్ స్టార్క్ లుక్ లో బాలయ్య నేటి యంగ్ హీరోలకి పోటీగా నటించారని చెప్పాలి. ఇది దెబ్బతిన్న సింహంరా అంత తేలిగ్గా చావదు, వెంటాడి వేటాడి చంపుద్దనే బాలయ్య చెప్పే డైలాగ్ కి ఎవరైనా ఫిదావాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలయ్య పోలీస్ గెటప్ లో కూడా కాసేపు కనువిందు చేశారు. ఒంటి మీద కాకి డ్రెస్ ఉన్నప్పుడే బోన్లో పెట్టిన సింహాన్ని ఒక్కసారి అది తీసేస్తే బయటకు వచ్చిన సింహాన్ని ఇక వేట అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ఎదిరిపోయింది. దేశానికి అన్నం పెట్టే రైతు గురించి సినిమా తెరకెక్కడంతో బాలయ్య సెంటిమెంట్ సీన్స్ లో అందరితో కంటనీరు తెప్పించారు. ముఖ్యంగా ఆయన గెటప్ కు ఫ్యాన్స్ నుంచి కిర్రాక్ రెస్పాన్స్ వస్తుంది. సీనియర్ హీరో అయినప్పటికీ మరోసారి తనదైన శైలిలో రెచ్చిపోయాడు బాలయ్య. ఇకపోతే రైతు నేపథ్య కథతో ఇంతవరకు ఎన్నో చిత్రాలు తెరకెక్కినప్పటికీ ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే చెప్పుకోవాలి. బాలకృష్ణ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఒకప్పటి హీరోయిన్ భూమిక కూడా బాగా ఆకట్టుకుంది. అలాగే హీరోయిన్ సోనాల్ చౌహాన్, వేదిక పోటీ పడి మరీ నటించారు. మొత్తానికి బాలయ్య రూలర్ మూవీ పేరుకు యాక్షన్ చిత్రమే అయినా అన్ని అంశాలను జోడించి తెరకెక్కించారని చెప్పవచ్చు. మొత్తంగా భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ మౌత్ తాకుతో సంచలనం సృష్టించే దిశగా దూసుకుపోతుంది. చూస్తూనే ఉన్నాను అవర్ ఛానల్.